फ्रेंड्स वेलकम टू मन विद्या पर्सेंटेजेस अने कांसेप्ट मन डिस्कस उन्नामंडी। सो अंदुलो मोदटी प्रश्न 12% ऑफ कौशल्स मंथली सैलरी इज इक्वल्स टू 16% ऑफ नंदिनी's मंथली सैलरी। सोनल्स मंथली सैलरी इज हाफ ऑफ द नंदिनी's सैलरी। इफ सोनल्स एनुअल सैलरी इज 1.08 lakhs व्हाट इज द कौशल्स मंथली सैलरी అని అడగడం జరిగిందండి। సో అక్కడ మొత్తంగా ఒక ముగ్గురు వ్యక్తుల మధ్య సంబంధం అనేది జనరేట్ చేయడం జరిగింది। సో అందులో కూడా मंथली सालरी इस्तू एनुअल सालरी इव्वडं जरिगिंदी। तेलुगुलो गनुक ओकसारि क्वेश्चन चूसिनट्लयिते कौशल नेल जीतंलो 12% अनेदी नंदिनी नेल जीतंलो 16% समानं। सोनल नेल जीतं नंदिनीलो सगं। सोनल वार्षिक वेतनं 1,08,000 रूपायलु अयिते कौशल योक्क नेल जीतं एंत अनि अडुगुतुन्नाडु। सो मोत्तं मुग्गुरु पर्सन्स उन्नारंडि क्लियर गा। सो फस्ट पर्सन మనకి కౌశల్గా తీసుకోవచ్చు అండ్ సెకండ్ పర్సన్ మనకి నందినిగా తీసుకోవచ్చు అండ్ థర్డ్ పర్సన్ సోనల్గా తీసుకోవచ్చండి। అయితే మనకి ఇచ్చిన దాంట్లో సోనల్స్ యాన్యువల్ సాలరీ ఇవ్వడం జరిగింది। సో యాన్యువల్ సాలరీ వచ్చేసి మనకి 1.08 lakhs which is 1,08,000 అండి 1,08,000 ఇచ్చారు। ఇది యాన్యువల్ సాలరీ అని చెప్తున్నాడు। సో మనకి కావాల్సింది మంత్లీ సాలరీ। సో మంత్లీ సాలరీ ఏ విధంగా వస్తుందండి యాన్యువల్ సాలరీని బై 12 చేయడం ద్వారా పర్ మంత్ ఎంత సంపాదిస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది। बै 12 गनक तेस्ते मनकी क्लियर गा इट इज 9,000 इट इज क्लियरली 9,000 1.08 lakhs अंडी 108,000 बै 12 which is equal to 9,000 रूपायलु अनेदी सोनल योक्क मंथली सैलरी। नेक्स्ट रिलेशन चूडंडी सोनल्स मंथली सैलरी इज हाफ ऑफ द नंदिनी's मंथली सैलरी अनि इच्चाडु। सो इदी ई सोनल मंथली सैलरी अनेदी नंदिनीलो సగం ఉంటుంది। అంటే నందిని మంత్లీ సాలరీ ఎంత అండి సోనల్కి డబల్ ఉంటుంది। డబల్ అంటే 9,000 కాస్త 18,000 అవుతుందండి। సో విచ్ ఈస్ 18,000 అవుతుంది। సో నందినీస్ మంత్లీ సాలరీ 18,000। మనకు అడుగుతున్న క్వశ్చన్ కౌశల్స్ మంత్లీ సాలరీ ఎంత అని అడిగాడు। అంటే ఫస్ట్ పర్సన్కి సంబంధించి మంత్లీ సాలరీ అడుగుతున్నాడు। మరి ఫస్ట్ పర్సన్ మంత్లీ సాలరీ కావాలంటే ఇచ్చిన రిలేషన్ చూడండి। ఇచ్చిన రిలేషన్లో 12% ఆఫ్ కౌశల్ విచ్ ఇస్ ఈక్వల్ టు 16% ఆఫ్ నందిని అని ఇవ్వడం జరిగింది। అంటే ఇందులో 16% ని ఫైండ్ అవుట్ చేసి విచ్ ఇస్ ఈక్వల్ టు 12% ఆఫ్ నందిని సాలరీగా తీసుకుంటాం। దాని నుండి 100% ఆఫ్ నందిని సాలరీని మనం ఫైండ్ అవుట్ చేయాలి। మరి ఇందులో 16% కావాలండి మనకి। ఇందులో 16% ఎంత వస్తుందండి మనకి క్లియర్గా 16 ఇంటూ 180। సో 180 ఇంటూ 16 కనుక చేసినప్పుడు సో మనకి 0 18 6, సో 8 6 48, 6 1 6 +4 మనకి 1,080 అండ్ 180 విచ్ ఇస్ ఈక్వల్ టు 808,288 వచ్చిందండి। సో 2,880 రూపాయలు రావడం జరిగింది। సో ఇందులో నుంచి మనకి కావాల్సింది ఇది 16% విచ్ ఇస్ ఈక్వల్ టు 12% ఆఫ్ कौशल सालरी। 12% गनक 2,880 అయితే 100% ఈక్వల్ టు ఎంత అవుతుంది అనే క్రాస్ మల్టిప్లికేషన్ మనం చేస్తాం। చూడండి ఇక్కడ 12 1 12 2 12 2 24, 4 మిగులుతుంది 48, 12 4 48, 0 ప్లస్ 2 zeros యాడ్ చేస్తే 24,000 రూపీస్ which is ఆప్షన్ నంబర్ సి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది। సో క్లియర్ గా అండి మనకి ఇచ్చిన రిలేషన్స్ 1/1 చూస్తే ప్రాబ్లమ్ అనేది సింపుల్ గా చేయొచ్చు। సో ఇచ్చిన రిలేషన్స్ గనుక చూస్తే ఒకసారి మనకి లాస్ట్ పర్సన్ సోనల్ ఎవరైతే ఉన్నారో తన యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఇవ్వడం జరిగింది। దాని ద్వారా మనం మంత్లీ ఇన్కమ్ కనుక్కున్నాం। ఈ మంత్లీ ఇన్కమ్ సోనల్కి సంబంధించింది। నందిని మంత్లీ ఇన్కమ్ సోనల్ పైన ఆధారపడింది డబల్ ఉంటుంది। సో డబల్ తీసుకున్నాం। ఈ డబల్లో 16% 12% ఆఫ్ ఫస్ట్ పర్సన్ సాలరీ। సో ఇందులో 16% ఎంత వచ్చిందండి 2,880। ఇది 12% ఆఫ్ फस्ट पर्सन सालरी। फस्ट पर्सन की 12% 2,880 అయితే 100% ఏమవుతుందండి 24,000। ప్యూర్ గా క్యాలిక్యులేషన్ పైన ఈ ప్రాబ్లం అనేది డిపెండ్ అయి ఉంటుంది। రిలేషన్ మనకి క్వశ్చన్ లో ఇవ్వడం జరిగింది। రిలేషన్ బేస్ చేసుకొని కరెక్ట్ గా సింప్లిఫై చేస్తే ఆన్సర్ అనేది రావడం జరుగుతుందండి। జస్ట్ ఎ మినిట్ నెక్స్ట్ క్వశ్చన్ అండి Aman's expenses 30% more the Vimal's and Vimal's expenses is 10% less than the Raman's. If the sum of their expenses is 6,447 rupees, then what would be the Aman's expenses? సేమ్ రిలేషన్ ముగ్గురి మధ్యలో ఇస్తున్నాడు. ఇప్పుడు ఖర్చుల గురించి ఇచ్చాడు. సో ముగ్గురి ఖర్చుల్లో ఇచ్చిన రిలేషన్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఈ ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. సో ముగ్గురు పర్సన్స్ అంటే ఫస్ట్ పర్సన్ ఆమన్, సెకండ్ పర్సన్ విమల్ అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి మనకి రామన్స్. ఓకే అండి. సో ఇచ్చిన రిలేషన్ ఎలా ఇచ్చాడు, ఆమన్స్ ఎక్స్పెన్సెస్ 30% మోర్ దెన్ ది విమల్. సో ఇక్కడ 30% మోర్ మీన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ విమల్స్ ఎక్స్పెన్సెస్ 10% లెస్ దెన్ అని ఇవ్వడం జరిగిందండి, అంటే తక్కువ ఉంటుంది దెన్ రామన్స్. ఇఫ్ ద సమ్ ఆఫ్ దర్ ఎక్స్పెన్సెస్ ఈజ్ 6447 then what would be the almonds expenses అంటే ఫస్ట్ పర్సన్ కి ఇంత అంటున్నాడు. సో మొత్తంగా ఇక్కడ మనకి సమ్ ఆఫ్ దేర్ ఎక్స్పెన్సెస్ అంటే ముగ్గురికి యొక్క ఖర్చుకు సంబంధించిన అమౌంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూడండి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ పైన డిపెండ్ అయ్యాడు, సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ పైన డిపెండ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనం థర్డ్ పర్సన్ కనుక ఒక 100 రూపాయలు కనుక తీసుకుంటే అప్పుడు ఫస్ట్ సెకండ్ పర్సన్ ఏమవుతాడండి 10% less than which is 90% అవుతుందండి. అండ్ సెకండ్ పర్సన్ 90% అయితే ఫస్ట్ పర్సన్ 30% మోర్ ఆన్ సెకండ్ పర్సన్, 30% మోర్ ఆన్ సెకండ్ పర్సన్. 90లో 30% ఎక్కువ, 90లో 30% which is 27 ఎక్కువ అంటే 90 + 27 which is 117. ఇవి వారికి సంబంధించిన వాల్యూస్. ఈ మొత్తం ఈ మూడిటి మొత్తం మనకి ఎంత ఇచ్చాడండి 6,447గా ఇవ్వడం జరిగింది, 6,447గా ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ పర్సన్ది ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం చూడండి 117 + 90 + 100, 117 + 90 207 + 100 307. So 307 which is equal to 6,447. Then first person 117 which is equal to how much? ఇది మనకు కావాల్సిన సొల్యూషన్ అండి, ఇది మనకు కావాల్సిన సొల్యూషన్. ఫస్ట్ పర్సన్ అడిగాడు, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుందండి. సో దానికోసం మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు 6,447 × 117 / 307గా చేస్తాం. సో 307 టేబుల్ తోటి డైరెక్ట్గా క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయండి. సో 307 తోటి క్యాన్సిల్ చేస్తే 307 2s 614 వస్తుందండి. 614 కనుక ఇక్కడ తీసేసామనుకోండి 30 మిగులుతుంది, పక్కన 7 ఉంది, మళ్ళీ 307 వచ్చింది విచ్ ఈజ్ 307 1s అంటే 6,447 అనేది 307 21s క్యాన్సర్ అవుతుంది. ఇప్పుడు మనము 21 × 117 చేయాలి, 117 × 21 ఎంత వస్తుందండి మనకి 334 234 754 2457 which is ఆప్షన్ నెంబర్ D again. సో ఆప్షన్ నెంబర్ D 2457 అనేది మనకు ఆన్సర్ అండి. సో ఈ క్వశ్చన్లో కూడా మనం చేసింది ఏంటండి ముగ్గురి మధ్యలో రిలేషన్ ఎప్పుడైతే ఇస్తాడో ఆ ముగ్గురి మధ్యలో రిలేషన్లో ఎవరైతే కాన్స్టాంట్గా ఉంటారో సో వాళ్ళని బేస్ చేసుకుని ప్రాబ్లం చేస్తాం. సో ముగ్గురిలో కాన్స్టాంట్ ఉన్న పర్సన్ థర్డ్ పర్సన్. ఈ థర్డ్ పర్సన్ బేస్ చేసుకున్నప్పుడు సెకండ్ పర్సన్ వాల్యూ వస్తుంది, సెకండ్ పర్సన్ బేస్ చేసుకుంటే ఫస్ట్ పర్సన్ వాల్యూ. ఇతను 100 అయితే తను 90, తను 117. ఈ ముగ్గురికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ మొత్తం కలిపితే మనకి ఇవ్వడం జరిగింది 6,447గా. దీన్ని బేస్ చేసుకుంటే మనకు కావాల్సిన నంబర్స్ అనేవి క్లియర్గా క్యాన్సిల్ అవుతాయి. మొత్తం కలిపినప్పుడు 307 = 6,447, 117 ఈక్వల్ టు ఎంత, జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి క్యాన్సిల్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసి క్యాన్సిల్ చేసాం. జనరల్ ఆపరేషన్స్ అడిషన్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్స్ వాటి ద్వారా ప్రాబ్లమ్ని ఈజీగా ఫాస్ట్గా చేయగలుగుతాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Prithvi spends 89,745 rupees on his college fee, 51,291 rupees on personality development classes and remaining 27% of the total amount he had as cash with him. What was the total amount? సో పృథ్వీ దగ్గర మొత్తం అమౌంట్ ఎంత ఉంది అని అడుగుతున్నాడండి. సో పృథ్వీ అనే పర్సన్ రెండు రకాల ఖర్చులు చేశాడు. అందులో మొదటి ఖర్చు కాలేజీ ఫీజుపై 89,775 745 రూపాయలు కట్టాడు. వ్యక్తిత్వ వికాస తరగతులపైన 51,291 రూపాయలు ఖర్చు చేశాడు. ఈ రెండు పోతే తన దగ్గర 27% అనేది అమౌంట్ మిగిలి ఉంది. ఈ రెండు పోతే తన దగ్గర ఎంత శాతం అండి 27% అమౌంట్ మిగిలి ఉంది. అయితే తన మొత్తం ఏమంటున్నాడండి అమౌంట్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. సో మొత్తం అమౌంట్ అనేది 100%కి సమానం, మొత్తం అమౌంట్ అనేది 100% కి సమానం. అందులో తను 27% ఖర్చు చేయగా మిగిలిన అమౌంట్ 27%, తను ఖర్చు చేయగా మిగిలిన అమౌంట్ 27%. ఈ 27% మిగిలిన అమౌంట్ అంటే తను ఎంత శాతం ఖర్చు చేశాడు సార్ అంటే 73% ఖర్చు చేయడం జరిగింది. 73% ఖర్చు చేయడం జరిగింది. ఈ 73% అనేది తను చేసిన ఖర్చుకు సమానం. తను రెండింటి పైన ఖర్చు చేశాడు. ఆ రెండింటి మొత్తాన్ని ఇప్పుడు మనం తీసుకోవాలి. రెండింటి ఏంటి అండి? ఫస్ట్ నంబర్ 89,745, రెండవ నంబర్ 51,291, 6, 13, 10, 11 and 14. సో 1,41,036 రూపీస్ తను ఖర్చు చేశాడు, విచ్ ఈజ్ ఈక్వల్ టు 73%. సో 73% కనుక 1,41,036 రూపీస్ అయితే 100% ఈక్వల్ టు ఎంత? ఇది మన ప్రశ్న అండి, ఇది మన ప్రశ్న. దీనికోసం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇంటూ 100 ఇక్కడికి వచ్చేస్తుందండి, డివైడ్ బై 73 తీసుకుంటాం, అగైన్ క్యాన్సల్ చేయండి. 73 1 73. సో 73 కనుక వెళ్ళింది అనుకోండి, మనకి 70 + 70 140. అంటే ఇక్కడ 27 తక్కువ ఉంది, ఇక్కడ 41 ఎక్కువ ఉంది. 41 + 27 68 వచ్చిందండి, 68. పక్కన 0, 680 వచ్చింది. 70 టేబుల్లో 68 ఎక్కడ వస్తుంది అంటే 7 టేబుల్లో మనం కనుక గమనిస్తే 7 9s 63. సో మనం ఇప్పుడు చేయాల్సింది 73 × 9, 2765. సో 657 వస్తుందండి, 657 ఇక్కడ 9 రాయడం ద్వారా వస్తుంది. సో ఇప్పుడు 657 తీసేస్తే మనకి 23 మిగులుతుంది. 23 పక్కన 6 ఉంది, 236. ఇక్కడ మీరు ఫైనల్గా ఇంటూ కనుక చేసినప్పుడు మనకి తీసుకోవాల్సిన నంబర్ ఇక్కడ 3 ఉంది కదండి, 3 తీసుకుంటే 233. 233 అంటే మళ్ళీ మనం చేయాల్సింది 73 × 3. 73 × 3 ఎంత అండి? 219. తీసేసి ఎంత వస్తుందండి? 1 + 4 = 14, పక్కన 6, ఫైనల్గా ఇంటూ 2. అంతా కూడా క్యాలిక్యులేషన్ పైనే ఆధారపడుతుందండి. సో సింప్లిఫై చేసేటప్పుడు నంబర్స్ని జాగ్రత్తగా క్యాన్సిల్ చేయండి. 1932 × 100, 1932 100s, 1932 100s అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ అండి. ఏ ప్రాబ్లం తీసుకున్నా కూడా క్యాలిక్యులేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ముందుగా మనకు మెథడ్ తెలియాలి. ఇక్కడ మెథడ్లో మనకి అర్థమైన విషయం ఏంటండి, 27% తన దగ్గర ఉంది అంటే 73% ఖర్చు చేశాడు. ఈ 73% ఏంటి అంటే తను చేసిన ఖర్చుకు సమానం. తను చేసిన ఖర్చు ఎంతండి? 1,41,036 రూపాయలు. 1,41,036 రూపాయలు అనేది 73% సమానమైతే తన దగ్గర ఉన్న అమౌంట్ ఎంతండి? 100%, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడగచ్చు. లేదా తన దగ్గర ఎంత మిగిలి ఉంది అని అడగచ్చు. తన దగ్గర మిగిలి ఉన్న అమౌంట్ 27% సమానం. అప్పుడు మనం 100కి బదులుగా 27 = ఎంత అని చెప్పి ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఏదైనా కూడా క్వశ్చన్లో ఏది అడిగాడో దాన్ని సింప్లిఫై చేస్తే చాలండి, దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఇది మొత్తం అమౌంట్ అండి, ఇది తన దగ్గర మిగిలిన అమౌంట్, ఇది తను చేసిన ఖర్చుకు సమానం. ఈ 73 అనేది క్వశ్చన్లో ఇవ్వలేదు, మనకి 27 అని ఇచ్చాడు. 100 నుండి తీసేయడం ద్వారా ఆ ఖర్చు అనేది మనకు తెలుస్తుందండి. చిన్న లూప్ మనం ఐడెంటిఫై చేస్తే చాలండి. నెక్స్ట్ క్వశ్చన్, టు మీట్ a government requirement, a butler must test 5% of springing water and 10% of sparkling water for purity. If a customer ordered 120 cases of springing water and 9 cases of sparkling water, then what percent of the all cases must be butler test before he can send it out? ఈ క్వశ్చన్ చూడడానికి పెద్దగా కష్టంగా అనిపించవచ్చు, కానీ చాలా ఈజీ క్వశ్చన్ అండి. వన్స్ ఒకసారి అర్థమైతే ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. అక్కడ మనకి రిక్వైర్మెంట్ ఏంటి అని చూడాలి. సో రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి 2 రకాల వాటర్స్ ఉన్నాయండి, ఒకటి స్ప్రింగింగ్ వాటర్, ఒకటి స్పార్కింగ్ వాటర్. సో స్ప్రింగింగ్ వాటర్ ఒకటండి, ఒకటి స్పార్కింగ్ వాటర్ ఒకటండి. ఏమి ఇచ్చాడండి? స్పార్కింగ్ వాటర్ ఒకటండి. సో ఈ స్ప్రింగింగ్ వాటర్లో 5% మనం టెస్ట్ చేయాలి, స్పార్కింగ్ వాటర్లో 10% టెస్ట్ చేయాలి. అయితే తను సెండ్ చేయాల్సిందివి 120 కేసెస్ అండి. 120 కేసెస్ ఇవి సెండ్ చేయాలి, 80 కేసెస్ వచ్చేసి ఇవి సెండ్ చేయాలి. సో ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు, సో చూడండి ఇక్కడ 5% of 120, 5% of 120 which is equal to 6, 10% of 80 which is equal to 8. సో తను ఓవరాల్ గా టెస్ట్ చేయాల్సినవి 14 కేసెస్. మరి మొత్తం ఓవరాల్ బాటిల్స్ ఏంటండి 120 + 80, 200 బాటిల్స్. సో 200 బాటిల్స్ లో తను ఎన్ని టెస్ట్ చేస్తున్నాడు సార్ అంటే 14 కేసెస్ టెస్ట్ చేస్తున్నాడు. సో ఇక్కడ వచ్చిన 14 అనేది 200 లో ఎంత శాతమో మనం ఐడెంటిఫై చేయగలిగితే మన ఆన్సర్ అయిపోతుంది. సో 14 out of 200, 14 out of 200, which is clearly 7%. 2 × 7, 14. 14/2, which is equal to 7% का తీసుకుంటాం. 14/200 100 1s 100 2s 2 1s 2 7s. ఈ స్టెప్ నేను చేయకుండానే 7% అని డైరెక్ట్ గా చెప్తున్నాము. రీజన్ ఏంటి, మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా డిస్కస్ చేసాం కాబట్టి. ఓకేనా అండి. ఇక్కడ మనం చూడండి ప్రాబ్లం ఎంత పెద్దగా ఉంది, ఆన్సర్ ఎంత చిన్నగా ఉంది. అదేనండి ఇక్కడ మనం అర్థమెటిక్ లో చూడాల్సింది. ప్రాబ్లం ఫస్ట్ చూసి కన్ఫ్యూజ్ కానవసరం లేదు. ఎంత పెద్ద ప్రాబ్లం ఇస్తే అంత చిన్న సొల్యూషన్ ఉంటుందని మనం ఐడెంటిఫై చేయగలిగితే చాలండి. అప్పుడు ప్రాబ్లం చాలా తక్కువ టైంలో ఈజీగా ఫినిష్ కావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏ మంత్లీ రిటర్న్ రైల్వే టికెట్ కాస్ట్ 25% more than a single ticket. A week's extension can be had for the farmer by paying 5% of the monthly ticket's cost. If the money paid to be the monthly ticket with expenses ₹84, the price of the single ticket is అని అడుగుతున్నారండి. ఇక్కడ కూడా రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమి ఇచ్చాడో చాలా జాగ్రత్తగా చూస్తే సరిపోతుందండి. సో మనకి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% కనుక అనుకుంటే మనకి ప్రాబ్లం ఈజీ అవుతుంది. సో ప్రైస్ ఆఫ్ ఏ సింగిల్ టికెట్ కాస్ట్ ఈజ్ 100% అనుకుంటే, సో తను పే చేసిన అమౌంట్ ఎంతండి 25% ఎక్కువ పే చేశాడు. సో ఎక్స్ కనుక తీసుకుంటే ఇంకా సింపుల్ అండి ఇక్కడ. సో ఇక్కడ ఎక్స్ కనుక తీసుకుంటే ప్రైస్ ఆఫ్ ఏ టికెట్ ఈజ్ ఎక్స్, తను 25% ఎక్స్ట్రా పే చేశాడు, విచ్ ఈజ్ 125% ఆఫ్ ఎక్స్ బై 100, విచ్ ఈజ్ 25 బై ఎంత వస్తుందండి 25 5s, విచ్ ఈజ్ 5x/4 అండి. అంతే కదండి. 25% ఎక్కువ అంటే 5x/4, 25% ఎక్కువ అంటే 125% ఆఫ్ x/100, which is 5x/4 అనేది ఇనిషియల్గా జరిగిందండి. ఇప్పుడు ఏమంటున్నాడు మళ్ళీ, ఒకవేళ తను కనుక బై పేయింగ్ 5% ఆన్ ది మంత్లీ టికెట్ కాస్ట్ అంటే ఇంకా 5% అడిషనల్గా గలక కలిపితే అంటే 105% ఆఫ్ 5x/4, which is equal to ₹84 అన్నమాట. తను ఇచ్చింది ఎంతండి ₹84. 105% ఆఫ్ 5x/4 = 84. దెన్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే చాలండి. ఎక్స్ వాల్యూ కనుక్కుంటే చాలు. 105% దాన్ని ఏ విధంగా రాస్తామండి 105/100 into 5x/4, which is equal to 84. ఇందులో నాకు కావాల్సింది జస్ట్ x వాల్యూ. అగైన్ చూడండి 5 20s 5 21s 5 21s 5 4s. సో నాకేమొచ్చిందండి 21x/16 = 84 అనేది వచ్చిందండి. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి క్లియర్గా 21 1s 24 4s, ఎక్స్ ఈక్వల్ టు 16 × 4, ₹64. ఎక్కడుందండి మన ఆప్షన్లో? ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. చూడండి ప్రాబ్లం 25% ఎక్కువ 5x/4, 105% ఆఫ్ 5x/4, which is 21x/16, ₹84కు సమానం. ఇచ్చింది ₹84. అందులో ఎక్స్ వాల్యూ 64, అది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుందండి. ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ మార్కెట్ రీసెర్చ్ ప్రాజెక్ట్ 20% ఆప్టెడ్ ఫర్ నిర్మా డిటర్జెంట్, whereas 60% ఆప్టెడ్ ఫర్ సర్ఫ్ బ్లూ డిటర్జెంట్. ద రిమైనింగ్ ఇండివిజువల్స్ వర్ not certain. If the difference between those who opted for surf blue and those who were uncertain was 720, how many responses were covered in the survey? Oka market survey lo rendu rakala డిటర్జెంట్స్ పైన ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఎటువంటి ఒపీనియన్ ఇవ్వలేదు. సో అక్కడ ఇచ్చిన ఒపీనియన్స్ ఏంటి అంటే, సర్వే అనేది మొత్తంగా 100% జరిగిందనుకుంటే, 100% ఈ 100% ఎక్కడి నుంచి వచ్చింది సార్? పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి. సో 100% మార్కెట్ సర్వే కనుక జరిగిందనుకుంటే అందులో 20%, సో 20% ఆప్టెడ్ ఫర్ నిర్మా అండ్ 60% ఆప్టెడ్ ఫర్ సర్ఫ్ బ్లూ అని ఇవ్వడం జరిగిందండి. ద రిమైనింగ్ ఇండివిజువల్ వర్ నాట్ సర్టెన్. రిమైనింగ్ ఎంతమంది ఉంటారండి? 20% 60% వెళ్ళిపోతే రిమైనింగ్ ఎంతండి? 20% ఉంటారు. 20 + 60 80% సర్వేలో పాల్గొన్నారు. 20% సర్వేలో ఏ ఆన్సర్ చెప్పలేదు, ఇప్పుడు మనకు ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ హూ ఆప్టెడ్ ఫర్ సర్ఫ్ బ్లూ, ఎంతమంది అండి? 60% అండ్ దోస్ హూ వర్ అన్సర్టెన్, ఎంతమంది అండి? 20% 60 - 20 విచ్ ఈజ్ ఈక్వల్ టు 40% గనక మనకు 720కి సమానమైతే, 40% గనక 720కి సమానమైతే మొత్తం ఎంతమంది అంటే 100 ఈక్వల్ టు ఎంత అని చెప్పి అడిగాడండి. సో 40 × 8 18, 4 × 0 0 గెట్ క్యాన్సల్, 18 × 4 = 72, 18 × 100 పీపుల్ అండి. 1800 పీపుల్ని అక్కడ సర్వే చేయడం జరిగిందిగా మనం ఆన్సర్గా తీసుకోవచ్చండి. సో ఇలా మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా కూడా క్లియర్గా ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇటువంటి ఎగ్జాంపుల్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నాడు. వీటిపైన ఫోకస్ చేస్తే మనము పర్సంటేజ్ నుంచి ఏ ప్రశ్న అడిగినా కూడా ఈజీగా ఆన్సర్ చేస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.